చేగుంట మండల కేంద్రంలో మెదక్ రోడ్డులోని గాంధీ చౌరాస్తా వద్ద తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య 11వ వర్ధంతి వేడుకల్ని చేగుంట మండల ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిఎస్సిఎస్ చైర్మన్ మేకల పరమేశ్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగాలు వస్తాయని, ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఎంతో నష్టపోయామని, పోలీస్ శాఖ ఉద్యోగంలో విధులు నిర్వర్తిస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం 2009లో తన ప్రాణాల్ని బలి చేశారని, రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఐత వెంకటలక్ష్మి, టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ బక్కి రమేష్, సత్యనారాయణ, పిఎస్సిఎస్ డైరెక్టర్ రఘురామ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి ఉద్యోగంలో అంటే అతని జీవనోపాధి గడవడానికి కానీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ మంచి స్థాయిలో ఉండి కూడా తెలంగాణను సాధించడం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా సర్వీసులతో అతను కార్చుకొని ప్రాణార్పణ చేయడం జరిగింది. అతను ఉద్యమాన్ని ఉసిగొల్పి తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆంధ్ర నుంచి మనం సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల కోసము తన ప్రాణాన్ని ఒక పణంగా పెట్టి సాధించడంలో ముందున్న ముఖ్యమైన వ్యక్తి మన పోలీస్ కిష్టన్న. ఇక ప్రస్తుతమున్న కామారెడ్డి జిల్లా శివైపల్లికి చెందిన ఒక ముద్దు బిడ్డ. ఇతను ప్రాణార్పణ చేసుకోవడం తెలంగాణకు కనుక్కును తీసుకొచ్చి ఉద్యమాన్ని వసుగొల్పడానికి ఒక గొప్ప సారథిగా పోలీస్ కిష్టన్న. మన 1 డిసెంబర్ నాడు తెలంగాణ ఉద్యమం గురించి కూడా తన యూట్యూబ్లో ఉండి కూడా రివర్తో కాల్చుకోవడం చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూడా తెలంగాణ సపోర్ట్ చేస్తూ వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అతనికి ఘనంగా నివాళులు అర్పించి అతన్ని చాలా సపోర్ట్ కాబట్టి ప్రతిసారి కూడా నివాళులు అర్పించి ఘనంగా చేయాలని సమయం. మరి 2009లో మరి తన ఉద్యమ సారథిలో పాల్గొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం కోసం కేంద్రం ఆపుడు తెలంగాణ ఇవ్వను అనే సమయంలో తన వృత్తిలో ఉండి తను తొలి బలిదానంగా మరి తానందల తాను తెలంగాణ ఉద్యమం కోసం తను వివాదార్థం కాల్చి చనిపోయిన ఉద్యమకారుడు మరి పోలీస్ కిష్టన్న. మరి పోలీస్ కిష్టన్న జ్ఞాపకాలను ఎప్పుడూ సుమార్చూ మన తెలంగాణ రాష్ట్రం అంతా మరి ఆయనకు ఆయన కుటుంబానికి